సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోల్కేరి ఓటు హక్కు వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి భారతి హోల్కేరి దుబ్బాక ఉప ఎన్నికల్లో ఓటరుగా నమోదైన ప్రతి వ్యక్తి తన ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని నోడల్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో విస్తృత ప్రచారం నిర్వహించేలా స్వీప్ కార్యాచరణను నేటి సాయంత్రంలోగా సిద్ధం చేయాలన్నారు. ఓటు ప్రాధాన్యత, నైతిక ఓటింగ్, ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా. మెరుగైన భవిష్యత్తు కోసం ఓటు వేయాలనే నినాదంతో క్షేత్రస్థాయిలో ప్రచారం చేపట్టాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఓటు ప్రాధాన్యతను సందేశం వెళ్లేలా సోషల్ మీడియా సహా బహుళ ప్రసార మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. అలాగే పోలింగ్ కేంద్రాలలో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఓటు హక్కు సౌకర్యవంతంగా వినియోగించుకునేలా ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లను తెలియజేసేలా ప్రచారం చేయాలన్నారు. ఇండియన్ ప్రకారం వాహనాలను సమకూర్చాలని జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారులకు కలెక్టర్ సూచించారు. మార్గదర్శకాల ప్రకారం వెబ్కాస్టింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఈడీఎంకు సూచించారు. పోటీలో ఉన్న 23 మంది అభ్యర్థుల అకౌంట్ల తనిఖీ నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం చేపట్టాలన్నారు. బందోబస్తు ప్రణాళికను తయారుకు రేపటిలోగా అందించాలని అధికారులకు సూచించారు. ఎన్నికలలో మ్యాన్ పవర్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత నోడల్ అధికారికి కలెక్టర్ సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని నిక్కచ్చిగా అమలు చేయాలని, ఎంసీసీ ఉల్లంఘనపై వచ్చే ఫిర్యాదుల్ని వెంటనే స్పందించాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. మీడియాలో అనుమతులు లేకుండా వచ్చే ప్రకటనలను గుర్తించి వాటికి అయ్యే వ్యయంను అభ్యర్థుల ఖాతాలో జమయ్యేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీ ఎన్ పద్మాకర్, శ్రీ ముజామిల్ ఖాన్, శిక్షణ కలెక్టర్ శ్రీ దీపక్ తివారి, ఆర్డీఓలు శ్రీ జయచంద్రారెడ్డి, శ్రీ అనంతరెడ్డి, నోడల్ అధికారులు పాల్గొన్నారు.